హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. హిందూపురం పట్టణంలో 2 అన్నా క్యాంటీన్లను బాలయ్య ప్రారంభించారు. తన తండ్రి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిటాడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందించారని చెప్పారు. అన్న క్యాంటీన్లలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తారన్న బాలకృష్ణ పేదలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. త్వరలో హిందూపురం నియోజకవర్గాన్ని మరిన్ని ఇండస్ట్రీస్ వస్తాయన్నారు. యువతకు ఉద్యోగ కల్పన చేస్తానని హామీ ఇచ్చారు. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు. వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అవసరమై 5 రూపాయలకి కొంచెం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే 99 100 క్యాంటీన్లు ఇంకా అంచల వారీగా రాష్ట్రమంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది.